ఆరవ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా మేడ్చల్ మరియు గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీల ఆధ్వర్యంలో మేడ్చల్ జాతీయ రహదారిపై నిర్వహించిన భారీ హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మల్లారెడ్డి చైర్మన్ లో. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ మొత్తం మొక్కలను నాటి పచ్చదనంతో కనిపించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కార్యక్రమాన్ని రూపొందించారని, రాష్ట్రాన్ని పర్యావరణ రహితంగా అన్ని రకాలుగా అత్యంత నివాస యోగ్యమైన ప్రాంతాలుగా మలుచుకోవడమే తెలంగాణకు హరితహారం కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్లు దీపికా నరసింహారెడ్డి, లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీపీ పద్మజ, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు. ఇక్కడ కరోనా జరుగుతుంది, హాస్పిటల్ నిర్ధారణ చేస్తారు కాబట్టి ఇప్పుడు అలా సెంట్రల్ బాగా చేస్తుంది తెలంగాణ గవర్నమెంట్. ఈడు ఉంటే పనికిరాడు, ఈ టెస్టులు చేస్తలేరు, ఇవన్నీ పనికిరాని బాధ్యత అంటే మాత్రం ఈరోజు దేశం ప్రపంచాన్ని గుర్తిస్తున్నటువంటి ఈ కరోనా వైరస్. బట్ ది బెస్ట్గా స్క్రీనింగ్ టెస్టుల విషయంలో కానివ్వండి, ఐసోలేషన్ విషయంలో కానివ్వండి, ట్రీట్మెంట్ విషయంలో కానివ్వండి, మనకు కావలసినటువంటి ఎక్విప్మెంట్లు మరి మనము ఎప్పటికప్పుడు ఇవన్నీ మానిటర్ చేసుకొని అందరికంటే బెటర్గా పనిచేస్తున్నాం. ఇక్కడ ఆరో వింత అధికారం చేసి దానికి మా పెద్దన్న శ్రీనివాస్ యాదవ్ గారు కూడా రావడం చాలా సంతోషమైన విషయం. ఏది ఏమైనా మీరు చూస్తున్నారు, మేడ్చల్ నియోజకవర్గంలో ఎక్కడ చూడు కొత్తగా 7 మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్లు గెలిచిన కార్పొరేటర్